ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో సిపిఐ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు లైట్లు ఆర్పి బిజిలీ బంద్ నిరసన పాటించాలని వైసీపీ వామపక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఆర్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ పిలుపు మేరకు తిరుపతిలో బ్లాక్ డే నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన వామపక్షాలు, వైసీపీ నేతలు, హోదా సాధన సమితి నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజిలీ బంద్ కు సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, బిజిలీ బంద్ కు మద్దతు ఎలా ఉంది ప్రస్తుతం నగరంలో పరిస్థితి ఏంటి? అమలు చేయాలని అలాగే ప్రత్యేక ఇవ్వాలని కోరుతూ ఇవాళ దాదాపు అరగంట పాటు బిజిలీ బంద్ కార్యక్రమం పిలిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, అలాగే హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సిపిఎం నాయకులు పాల్గొనడం జరిగింది. పూర్తి చూడవచ్చు అంబేద్కర్ సర్కిల్లో వామపక్షాలు, అలాగే మిగిలిన పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. ప్రస్తుతం చెప్పండి సార్, ఇవాళ ఏదైతే ఉందో కేంద్రం పైన ఎంత ఒత్తిడి తెచ్చినప్పటి నుండి కేంద్రం నుంచి ఎలాంటి కదలిక లేని పరిస్థితి, భవిష్యత్తులో మీరు ఎలా కేంద్రం అలా దించే పరిస్థితి వస్తారు? ఇవాళ చేసేది సింబాలిక్. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నామో ఇవాళ అన్ని పక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్ని పక్షాలు వాళ్ళ మద్దతు ఇచ్చినాయి. మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడతా బంద్ వల్ల నష్టం అన్నారు. ఇవాళ దీనివల్ల నష్టం లేదు. పీక్ లో డిమాండ్ ఏదైతే 6.30 రూపాయలు ఎక్కువ లేదా ఎంతమైతే కొన్నారో వాళ్ళ లాభం కూడా, మరి దీనికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? నిజాయితీ చేతి శుద్ధి ఉంటే కనుక మద్దతు ఇవ్వాల్సింది. వాళ్ళు మేము కూడా కోరుతున్నాం సింబాలిక్ నిరసన. దీనివల్ల కేంద్రం దిగి వస్తుందని కాదండి, ఈ సింబాలిక్ నిరసన సాగుతుంది. ఇది ఈ విధంగా కూడా వచ్చేసారి మేము ఏదైతే రహదారులు, జాతీయ రహదారులు ఏదైతే దిగ్బంధనం రాష్ట్రానికి వచ్చే దగ్గర చేయాలని అఖిల పక్షంలో డేట్ అది మనకు నిర్ణయిస్తాము. అలాగే జైలు బరువు కానీ ఆ కార్యక్రమాలన్నీ ముందున్నాయి. ఇది సింబాలిక్గా నిరసన తెలియజేయడానికి మాత్రం చేపట్టడం జరిగింది. ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతున్న సమయంలో గవర్నర్ కానీ, ఇంటెలిజెన్స్ ఐబీ కానీ వచ్చి చంద్రబాబుతో కలవడం వెనుక మాత్రం ఏమనుకుంటారు? విభజన హామీల కోసం, ప్రత్యేక తరగతి హోదా కోసం ఎవరు కనుక కుమ్ముక్కైనా కేంద్ర ప్రభుత్వంతో తీవ్రమైన చర్యలు, ప్రజాగ్రహానికి మాడి మసే పొగ తప్పదండి ఎవరైనా సరే. ఆంధ్రుల హక్కుల విషయంలో గవర్నర్ గారు రానివ్వండి, ఎదుగుకోవాలి రానివ్వండి, ఇవాళ ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం అలా కుమ్మక్కితే మాత్రం ప్రజలు మాత్రం, ప్రజల్లో గుండెల్లో ఆవేదన ఉంది, చాలా గట్టిగా తీర్పిస్తారు. ఎవరు కూడా ఆ సాహసం చేయరని భావిస్తున్నాను. వైకాపా నాయకుడు భూమి కన్నాకరెడ్డి, చెప్పండి సార్, ఈ నెల ఏదైతే 30 తారీఖున తిరుపతి వేదికగా మోడీ చేసిన మోసాన్ని చెప్తా అని చంద్రబాబు చెప్తున్నా, అయితే మోడీ చేసిన మోసాన్ని చంద్రబాబు చెప్తారా? చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు? 30వ తారీఖు 2014 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఏదైతే భగవంతుని మీద ప్రమాణం చేసి ఇక్కడ బహిరంగ సభలో ప్రకటించారో అది మోడీ గారు, చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి ప్రకటించినటువంటిది. మోడీ గారు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన ప్రకటిస్తే కాదు, 15 సంవత్సరాలు కావాలా అని గట్టిగా వాదించి 15 సంవత్సరాలు ఇస్తాం మేము అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రత్యేక హోదా విషయంలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు, రెండవ ముద్దాయి నరేంద్ర మోడీ గారు, ఇద్దరు కూడా ప్రజాద్రోహులే. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యేక హోదా రానివ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేశారు. ఈ రోజున ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ బిజిలీ బంద్ అన్నటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నది. బిజిలీ బంద్ ప్రత్యేక హోదా కోసం చేసిన బిజిలీ బంద్కు, శాంతియుత చేసిన బిజిలీ బంద్కు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. హోదా సాధన సమితి నాయకులు, లేక వైకాపా నాయకులు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉంది, ప్రస్తుతం అంబేద్కర్ సర్కిల్లో మనం చూడొచ్చు, అంబేద్కర్ సర్కిల్లో వైకాపా అలాగే వామపక్ష నాయకులు బిజిలీ బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని దుకాణాలు కూడా ఇక్కడ ఏదైతే ఉందో లైట్లు ఆఫ్ చేసి స్వచ్ఛందంగా బిజిలీ బంద్ను పాటిస్తున్నాయి. మరోవైపు శాంతియుతంగా చేపట్టే ఉద్యమాలను అణిచివేయడానికి కుట్ర పడుతుందని భూమన్ కర్ణాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది తిరుపతిలోని బిజిలీ బంద్ సంబంధించిన అప్డేట్. కెమెరా పురుషోత్తం, శ్రీనివాస్, ఎన్టీవీ తిరుపతి. మరోవైపు విజయవాడలో కూడా బిజిలీ బంద్ జరుగుతోంది. బిజిలీ బంద్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. ఈ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో కేంద్రం వైఖరిని నిరసిస్తూ విజయవాడలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి వైసీపీ వామపక్షాలు బిజిలీ బంద్కు పిలుపునిచ్చే ప్రస్తుతం మనం వంటంలోనే అత్యంత రద్దీగా ఉండే వసలత వ్యాపార దగ్గర ఉన్నాం. అందరూ వ్యాపారులు కూడా సుమారు 500 నుంచి 1000 మంది వ్యాపారులు ఇక్కడ నిత్యం వేలాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా డిమాండ్కు మద్దతుగా రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు బిజిలీ బంద్లో పాల్గొన్నాయి. అందులో భాగంగా 7 గంటల నుంచి 7:30 గంటల వరకు సుమారు అరగంట పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి తమ నిరసనను వ్యక్తం చేయడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంతపాటు మాట్లాడటానికి అన్ని పార్టీల నేతలు కూడా ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా అనే డిమాండ్ని మొదటి నుంచి అడుగుతున్నప్పటికీ కేంద్రం మాత్రం నిరంకుశ వైఖరితో ముందుకెళ్తుంది. ఏమాత్రం పట్టించుకోకుండా నిరంకుశంగానే ముందుకెళ్లడం ద్వారా ఇబ్బందులు పాలు చేస్తుందనే ఒకే ఒక్క కారణంతో ప్రస్తుతం ఈ బిజిలీ బంద్ అయితే జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తొలి నుంచి కూడా ఆ బంద్కు సంబంధించి పిలుపునిచ్చారు అనే కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజున బిజిలీ బంద్ కార్యక్రమం కూడా నడుస్తున్నారు. మనతో పాటు మాట్లాడటానికి వైసీపీ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ నిరసన ద్వారా ఏం తెలియజేయబోతారు? ఈ బిజిలీ బంద్ ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరవమని, ఇవాళ మోడీ గారు కళ్ళు మూసుకొని ఇవాళ ఉన్నారు, ఇవాళ ఆయన్ని కళ్ళు తెరిచి చూసి ఇవాళ ప్రజల కోరుకున్నటువంటి దీన్ని ప్రత్యేక హోదాని ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడడానికి వామపక్ష నేతలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం, ఈ రోజు నేను చెప్పగలను. ఇది అద్భుతమైనటువంటి ఆదరణ దీనికి లభించింది. ఈ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో షాపులన్నీ కూడా బంద్ చేశారు. వస్త్రలత పూర్తిగా బంద్ అయింది. పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా దీనికి సహకరించారు. ఆ రకంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతుని ఆశించి బిజిలీ బంద్ కార్యక్రమాన్ని పిలిపించాం. బాగా ప్రజలు స్పందించారనేది మాకు ఇందులో కనపడతాం. మొత్తం చూస్తే బిజిలీ బంద్లో కార్యక్రమంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా టీడీపీ బీజేపీ మినహా ఈ బంద్ కార్యక్రమాన్ని పిలిపించినాము. ప్రత్యేక హోదా డిమాండ్ ప్రజల్లో ఉంది కాబట్టి అందుకు మద్దతుగా వ్యాపార సంఘాలన్నీ కూడా మద్దతుగా ఈ రోజున ఈ బిజిలీ బంద్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక హోదా డిమాండ్ని అదేవిధంగా దానికున్న ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి మద్దతుగా ఈ బంద్ కార్యక్రమంలో సంపూర్ణంగా అందరూ మద్దతు వహించారని చెప్పి వామపక్ష నేతలు చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి.